ఆంధ్రప్రదేశ్ కు ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్నకు దాదాపు 50% జగన్ మోహన్ రెడ్డిని తేల్చి చెప్పారు. ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో 48% మంది జగన్ కు ఓటేశారు. 18% ఓట్లతో చంద్రబాబు నాయుడు రెండో స్థానంలో నిలిచారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అనుకూలంగా 17%, కిరణ్ కుమార్ రెడ్డికి 11%, చిరంజీవికి అత్యల్పంగా 6% ఓట్లు పడ్డాయి. ప్రాంతాల వారీగా చూస్తే తెలంగాణలో జగన్ కు అనుకూలంగా 19%, ఆంధ్ర ప్రాంతంలో 62% మంది మద్దతు ప్రకటించారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రాంతంలో 43% మద్దతు లభించింది. ఆంధ్ర ప్రాంతంలో కేసీఆర్ కు 4% అనుకూలంగా ఓట్లు లభించాయి. లోక్సభకు మధ్యంతర ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 21 సీట్లలో విజయకేతనం ఎగురవేస్తుందని సర్వే తేల్చి చెప్పింది. టీఆర్ఎస్ 10 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో, ఇతర పార్టీలు 2 స్థానాల్లో గెలుపు సాధిస్తాయని సర్వే తెలిపింది. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని తేల్చి చెప్పింది. తెలుగుదేశం పార్టీ ఒక్క లోక్సభ స్థానం గెలుచుకునే అవకాశం కనిపించడం లేదని ఎన్డీటీవీ సర్వే తేల్చి చెప్పింది. అయితే కాంగ్రెస్ పార్టీ పడినా తిరిగి లేస్తుందని, ఆపత్కాలంలో కాంగ్రెస్ ను ఆదుకునేందుకు అదృశ్య శక్తులు ఉన్నాయని పార్టీ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్ఛార్జ్ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. వైఎస్ఆర్ లెగసీ, ఎస్ జగన్ హాజ్ ఇన్హెరిటెడ్, నో డౌట్. బట్ అట్ ది సేమ్ టైమ్ డోంట్ ఫర్గెట్ దట్ ఈస్ ది లెగసీ ఆఫ్ ది కాంగ్రెస్. అండ్ యు నో ఇట్ ఈస్ you know there is another 1.5 years to go. You know, Congress has got its own weapons, Congress has got its own strategy, and the Congress as is the only party in the country which can always bounce back. There are, because the Congress is always right, supported by a lot of invisible forces which will surface definitely when the election comes. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ దుస్థితికి కారణం ఆ పార్టీ వైఖరేనని ఎన్డీటీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా అన్నారు. ప్రాంతీయ నేతల ఎదుగుదలను కట్టడి చేయడం కాంగ్రెస్ అలవాటేనని శేఖర్ గుప్తా అభిప్రాయపడ్డారు. Completely, but it's messed up because of a chronic disease of the Congress party, which is its disinclination to tolerate powerful regional chieftains. Now YSR had become one, and he was barely tolerated because he brought so much value to the party. But the moment he disappeared, his son was perfectly all right in his expectation that he will be anointed the new ruler. Or so what should the Congress have done? Because it's lost this. The Congress should have been much nicer to him. Congress should have showed him respect. You think they're going to change? No. You can't expect the Congress. Parties don't change like this. Congress party cannot. This Congress party cannot tolerate regional leaders. Because it cannot tolerate regional leaders, it has no future. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం విశ్వాస పరీక్షకు సిద్దమవుతున్న వేళ ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఎన్డీటీవీ మధ్యంతర ఎన్నికలపై సర్వే నిర్వహించింది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని 125 నియోజకవర్గాల్లో 30,000 మంది ఓటర్లను సర్వే చేశారు. ఐపీఎస్ఓఎస్ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో ఎన్నికలను ప్రభావితం చేసే ప్రధాన అంశం అవినీతిని ఓటర్లు ముక్త కంఠంతో చెప్పారు. మిడ్ టర్మ్ పోల్ 2012 పేరుతో చేపట్టిన ఈ సర్వేలో దేశాన్ని పీడిస్తున్న సమస్యల్లో అవినీతి తర్వాతి స్థానాల్లో నిరుద్యోగం, పేదరికం, టెర్రరిజం, నక్సలిజం ధరలు నిలిచాయి. కాంగ్రెస్ బీజేపీ రెండు పీకల్లో అవినీతిలో కూరుకుపోయాయని ఈ సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. అవినీతి వృద్ధిలో కాంగ్రెస్ కూరుకుపోయిందని 54% మంది అభిప్రాయపడ్డారు. బీజేపీ కూడా ఇంచుమించు కాంగ్రెస్ దోవలో ఉందని సర్వే తేల్చి చెప్పింది. అవినీతిలో బీజేపీని మినహాయించలేమని సర్వేలో పాల్గొన్న వారిలో 46% మంది అభిప్రాయపడ్డారు. అవినీతి విషయంలో కాంగ్రెస్ బీజేపీ దొందు దొందేనని సర్వేలో పాల్గొన్న వారంతా ముక్త కంఠంతో తేల్చి చెప్పారు.